జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి ఓం శ్రీ వివేకానంద గురవే నమ విశ్వాచార్యులు స్వామి వివేకానందులు అమెరికాలోని చికాగో మహానగరంలో పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీన జరిగిన ప్రప్రథమ విశ్వమత మహాసభలలో ప్రారంభ సమావేశములో చేసిన చరిత్రాత్మకమైన మొదటి ప్రసంగం స్వాగతానికి ప్రత్యుత్తరం అమెరికా దేశ సోదర సోదరీ మణులారా మాకు మీరు మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా ఇచ్చిన స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీతో మాట్లాడడం నాకు అత్యంతమైన వర్ణనాతీతమైనంత ఆనందంగా ఉన్నది ప్రపంచములోని అత్యంత పురాతనమైన ఋషి సంప్రదాయం పేరుతో మీకు నా అభివందనాలు అన్ని మతాలకు అన్ని ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన ధర్మం పేరిట మీకు నా అభివందనాలు నానా జాతులతో నానా సంప్రదాయాలతో కూడిన కోట్లాది మంది భారతీయుల పేరిట మీకు నా అభివందనాలు ధన్యవాదాలు సహనభావాన్ని సామరస్యతను వివిధ దేశాలకు తెలిపిన ఘనత అతి దూర దేశీయులైన ప్రాచ్యులకు చెందినదనడం ఎంతో సమంజసమని ఆ ప్రతినిధులను గురించి ఈ సభావేదిక నుండి మీకు చెప్పిన వక్తలకు నా ధన్యవాదాలు అభివందనాలు సహనాన్ని సర్వమత సత్యత్వాన్ని అన్ని మతాలు సత్యమేనన్న విషయాన్ని ప్రపంచానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను సర్వమత సహనాన్నే కాకుండా అన్ని మతాలు నిజముగా సత్యమైనవే అని మేము నమ్ముతాము అన్ని మతాల నుండి అన్ని దేశాల నుండి బాధితులై శరణాగతులై వచ్చిన వారికి ఆశ్రయమిచ్చిన దేశం నా దేశమని గర్విస్తున్నాను రోమనుల దౌర్జన్యానికి గురియై తమ దేవాలయం తుత్తునియలైన ఏటనే దక్షిణ భారతదేశానికి వచ్చి శరణు పొందిన యూదులను సోదర భావంతో ప్రేమతో మా కౌగిట చేర్చుకున్నామని చెప్పడానికి గర్విస్తున్నాను గొప్పదైన జ్వరాష్ట్రీయ సంఘములో మిగిలిన వారికి ఆశ్రయమిచ్చి నేటికి కూడా వారిని ఆదరిస్తున్న ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను సోదరులారా నాతో పాటు కోట్ల మంది మానవులచే ప్రతిరోజు పారాయణం చేయబడుతున్న ఒక్క స్తోత్రము నుండి కొన్ని చరణాలను మీకు చెబుతాను హే ప్రభో వివిధ ప్రదేశాలలో పుట్టి ప్రవహించే నదులు ఆఖరుకు సముద్రంలో చేరినట్లే వివిధ సాధకుల వివిధ సాధన పద్ధతులు ఆరాధన మార్గాలు వక్రాలుగా కనబడిన సక్రమముగా నేరుగా కనబడిన ఓ సర్వేశ్వర ఆఖరుకు నిన్నే చేరుకుంటున్నాయి ఎవరు ఏ రూపంలో నన్ను గ్రహిస్తారో ఆరాధిస్తారో నేను వారిని అలాగే అనుగ్రహిస్తాను ఆశీర్వదిస్తాను అందరూ అన్ని మార్గాలు అన్ని పద్ధతుల ద్వారా సాధన చేస్తూ ఆఖరుకు నన్నే పొందుతున్నారు అని గీతలో చెప్పబడిన అద్భుత సిద్ధాంతాన్ని ప్రపంచంలో ఇంతవరకు జరిగిన మహోత్కృష్ట సమావేశాల్లో ఒక్కటైన ఈ సర్వమత మహాసభ సమర్థిస్తూ ముక్త కంఠంతో లోకానికి చాటుతున్నదని చెప్పవచ్చు శాఖాభిమానము స్వమత దురభిమానము వీటి ద్వారా జన్మించిన మూర్ఖాభినివేశము మత మౌఢ్యము ఈ అందమైన భూమండలాన్ని చాలా కాలము నుండి ఆక్రమించి ఉన్నాయి ఇవి భూమిని దౌర్జన్యమయము చేసి ఎన్నోసార్లు మానవ రక్తాన్ని చిందించాయి నాగరికతను నాశనము చేసి సకల దేశాలను నిరాశ నిస్పృహల పాలు చేశాయి ఈ ఘోర రాక్షసులు చెలరేగి ఉండకపోతే మానవ సమాజం నేటికంటే ఎంతో బాగా అభివృద్ధి చెంది ఉండేది కానీ వాటి అవసాన సమయం ఆసన్నమైంది ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం రోగింపబడిన గంట అన్ని విధాలైన స్వమత దురభిమానానికి పరమత ద్వేషానికి కత్తిచే గానీ కలముతో కానీ చేయబడుతున్న అన్ని విధాలైన హింసలకు మాత్రమే గాక ఒకే ఒక గమ్యాన్ని చేరుకునే మానవుల మధ్య నిష్ఠుర ద్వేష భావాలకు కూడా శాంతి పాఠం కావాలని కాగలదని మనసారా ఆశిస్తున్నాను ఆకాంక్షిస్తున్నాను జై వివేకానంద మహారాజ్కి జై